ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రిగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలైన వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజాలను సృష్టించారు. అద్భుత ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు. తెలుగు సినిమాలో తన రచనలకు 4 ఫిలింఫేర్ అవార్డ్సు, సౌత్, 5 నంది అవార్డులు మరియు నేషనల్ ఫిలిం అవార్డులు పొందారు. 2016లో అతను జర్నలిజం, సాహిత్యం మరియు విద్యలో చేసిన కృషికి భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర గౌరవమైన పద్మవిభూషణ్తో సత్కరించబడ్డారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా మార్గదర్శి నిలిచింది. 60 ఏళ్లలో లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు. రామోజీరావుకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి, ఆయనకి ఇవ్వడం సముచితం అని 2 రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నాను.